భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యవసర సేవలు అందించే 102 వాహనాన్ని చోరీ చేశాడు వ్యక్తి. పోలీసులు అలర్ట్ కావడంతో వాహనం వదిలేసి పరారయ్యాడు. అయితే 2 ఏళ్ల కిందట చేసిన రిపేర్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో వాహనాన్ని దొంగిలించినట్లు తెలియడంతో అందరూ అవాక్కయ్యారు. భద్రాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల 102 వాహనం చోరీ గురైంది. తాను మెకానిక్ నని, అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ వాహనాల రిపేర్లు చేస్తుంటానని చెప్పి ట్రయల్ కోసం 102 వెహికల్ ను ఓ వ్యక్తి తీసుకెళ్లాడు. అయితే ఆ వ్యక్తి ఎంతకు రాకపోవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సమీప ప్రాంతాల పోలీస్ స్టేషన్స్ కు సమాచారం ఇచ్చారు. ఇల్లందు మహబూబాబాద్ రహదారిలో 102 వాహనం వెళ్లడం గమనించిన పోలీసులు వెంబడించారు. దీంతో కారును వదిలేసి పారిపోయాడు ఆ వ్యక్తి. రెండేళ్ల కిందట చేసిన రిపేర్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన మెకానిక్ 102 వాహనాన్ని తీసుకెళ్లినట్లు ఇల్లందు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.